राहुल गांधी गारु त्यागाल कुटुंबंलो पुट्टिनटुवंटि नेत पदवुल मीद आशपडकुंडा प्रजा क्षेमं कोसं देश भद्रत कोसं देश प्रजल आकलि तीर्चडं कोसं मरि सोनिया गांधी गारि नेतृत्वंलो अनेक प्रजा संक्षेम कार्यक्रमालनु तीसुकोनि निर्वहिंचडं जरिगिंदि। ईरोजु राहुल गांधी गारु कूडा एंतो अत्युन्नतमैनटुवंटि ప్రధాని పదవులు అవకాశం ఉన్నప్పటికీ కూడా తీసుకోకుండా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను తెలుసుకుంటూ వారి యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం ఇచ్చాలనే లక్ష్యంతోటే ముందుకు సాగుతూ ఈరోజు వారి యొక్క బర్త్డే సందర్భంగా కూడా వారు పేదవారి గురించి ఆలోచించి మరి కోవిడ్ కష్టకాలంలో మదర్ థెరిసాకు మరో రూపంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లను పారిశుద్ధ్య కార్మికులను పేదలను సన్మానించండి సహాయం చేయండి కోరడం జరిగింది। ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం। మరి రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంతో వందేళ్లు జీవిస్తూ ఈ భారతదేశాన్ని ఏలేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోవాల్సినంత అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక మందికి నిత్యవసర వస్తువులు కావచ్చు బట్టలు కావచ్చు ఏదో ఒక రూపంలో మేము సహాయం చేస్తూనే వస్తున్నాము। మరి ముఖ్యంగా ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు నా జన్మదినాన్ని అంటే ఘనంగా నిర్వహించాల్సిన అవసరం లేదు। పేదవాళ్ళకు లేదా ఆశా వర్కర్లకు జనం కోసం ఈ కష్టకాలంలో కష్టపడేటువంటి వారికి చేయూతనివ్వండి అని పిలుపునివ్వడం జరిగింది। ఈ క్రమంలో ములుగు నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లను సన్మానించడం జరిగింది। మరి రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈ వలస కూలీల కోసం కూడా ఎన్నో రకాలుగా కష్టపడడం జరిగింది। ఆ రోజు భారతదేశానికి పేదలకు కూలి దొరకడం లేదు ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి కూడా ఇవాళ ఉపాధి హామీ చట్టం ద్వారా వచ్చేటువంటి పనులతోటే పేదలు వారి యొక్క కడుపు నింపుకునే పరిస్థితి ఉందంటే దానికి కూడా ఆ రోజు మరి పార్లమెంటులో సభ్యుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి యొక్క ఘనమైనటువంటి గొప్ప ఆలోచన పేదవాళ్లకు చివరి దాకా కూడా ప్రతి రూపాయి పేదవాళ్ల కడుపు నింపాలంటే వాళ్ళకు పని ఇచ్చి మరి వాళ్ళు కడుపు నింపాలనే విధంగా ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారు। ఇవాళ ఊరూర్లో ఉపాధి హామీ పనులే నడుస్తూ ఉన్నాయి। ఆ రోజు ఆశా వర్కర్ల యొక్క వ్యవస్థను కూడా తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా సేవలు అందించాలి గల్లీ గల్లీకి అంటే మరి ఈ రకంగా ఉండాలని కూడా వారే ఆ రోజు ఈ యొక్క ఆశా వర్కర్ల యొక్క వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో గల్లీ గల్లీలలో అవకాశాలు ఇవ్వాలని అవకాశం ఇచ్చారు। కానీ వారి యొక్క వేతనాలను కూడా నేటి ప్రభుత్వాలు పెంచాలి తప్పకుండా వాళ్లకు మిగతా వర్గాలకు ఇచ్చినట్టుగా మిగతా ఉద్యోగులకు ఇచ్చినట్టుగా గౌరవ వేతనంతో పాటు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న ప్రకారం మరి ఏదైతే నెలవారీ జీతం ఉందో నెల నెల అట్లనే నెలవారీ జీతం లాగానే ఇవ్వాలని కోరుకుంటూ మరి ప్రోత్సాహకాలు కూడా ఎందుకంటే గల్లీ గల్లీ కోవిడ్ వచ్చిందంటే కరోనా వచ్చిందంటే ఇల్లు ఇల్లు వాడవాడ తిరుగుతూ వాళ్ళ కుటుంబాలను కూడా త్యాగం చేస్తూ వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి ఎండలో వానలో తిరుగుతున్నందుకు ఆశా వర్కర్లకు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తాము। ఖచ్చితంగా అన్ని రకాలుగా ప్రోత్సాహాలతో పాటు నెల జీతం లాగా కూడా వాళ్లకు ఇవ్వాలని పర్మనెంట్గా మరి వాళ్లకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము।